రామాయంపేటం పట్టణం ఇటీవల మున్సిపాలిటీగా మారింది. మున్సిపాలిటీ అయినప్పటి నుంచి పారిశుద్ధ కార్మికుల సమస్యలు రెట్టింపయ్యాయి. 10,000 రూపాయల వేతనం ఇవ్వాల్సి ఉండగా 3,000 రూపాయలు ఇస్తున్నారని, ఆ 3,000 కూడా 3 నెలలుగా రాక అల్లాడుతున్నామని మున్సిపల్ కాంట్రాక్ట్ పారిశుద్ధ్య కార్మికులు తమ ఆవేదన తెలిపారు. కాంట్రాక్ట్ ఉద్యోగులైన తమను పర్మనెంట్ చేయాలని, 10,000 రూపాయలు వేతనం ఇవ్వాలని, సమాన పనికి సమాన వేతనం ఇవ్వాలని 2 రోజులుగా రామాయంపేట పారిశుద్ధ్య కార్మికులు ఆందోళన చేపట్టి ధర్నాకు దిగారు. తమకు ఇవ్వాల్సిన యూనిఫామ్ కూడా ఇవ్వలేదని, వెంటనే అధికారులు కార్మికుల జీతాలు చెల్లించాలని విజ్ఞప్తి చేశారు. ఈ 23,300కి చేస్తున్న మీరు ఇదేంటి సార్? మాకు మళ్ళా వాళ్ళు దిక్కేలేరు. అరేశ్వరరావు మాట కట్టుకొని మమ్మల్ని ఎగిరించారు సార్. సుప్రీంకోర్టు ఇచ్చిన తీర్పు పైగైనా మాకు కనీస వేతనాలు అమలు చేయాలి. ఈ కప్పులు మురుకులు అన్ని ఎత్తుకొస్తాము మేము. పైకి ఉన్న వాళ్ళు మంచిగా బతుకుతుండ్రు అయ్యా. ఇట్లా ఇట్లున్నదేమన్నా మాట్లాడుతా. మంత్రి హరీష్ రావు ఇచ్చిన హామీల కోసం మేము ఎంతో సంతోషపడ్డాము. ఆ రోజు ఆయన హరీష్ రావు చెప్పిన మాకు నెలకు 10,000 రూపాయలు ఇస్తామని చెప్పింది. ఆ రోజు ఎంతో సంతోషపడ్డాము. ఈ రోజు ఎంతో బాధపడుతున్నాము. హరీష్ రావు చెప్పిన మాటలన్నీ ఉట్టి మాటలని మేము ఈరోజు హెచ్చరిస్తున్నాము.